ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ చార్జీలు లేవు బ్రాంచెస్ కూకట్పల్లి కొత్తపేట మరియు ఖమ్మం నమస్కారం కార్తీక పురాణం నాలుగో రోజు పారాయణలోకి వచ్చాం వశిష్ట మహర్షి ఇలా తెలియజేస్తున్నారు కల్మశగనమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాదు గురించి తెలియజేస్తానంటున్నారు ఎలాంటి పువ్వులతో పూజ చేయాలో చెప్తారనమాట ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వల్ల కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది విష్ణువుకి కమలాలు సమర్పించాలి అవకాశం ఉంటే నెలలో ఒకరోజైనా చేయొచ్చు తర్వాత దళాలతో కానీ జాజు పువ్వులతో కానీ పూజించేవాళ్ళు ఈ భూమి మీద మళ్ళీ పుట్టరు ఇది కార్తీకం ప్రత్యేకం అన్నమాట ఎవరైతే కార్తీకంలో పళ్ళని దానం చేస్తారో వాళ్ళ పాపాలు సూర్యోదయానికి చీకట్లాగా చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతోటి పూజించే వారికి వాళ్ళ వైపుకి మృతు యముడు తిరిగి కూడా చూడట అట అట్లా చెప్తున్నారనమాట కార్తీకంలో ఎవరైతే శాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ఎవరూ ఉండరు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి సాలగ్రామ పూజ ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు కూడా వైకుంఠాన్ని పొందుతారు కార్తీకంలో విష్ణువాలయంలో మామిడాకుల తారణంగా తోరణం కడతాం మామిడాకుల తోరణాలు కడతాం కదా దేవాలయంలో కట్టాలి ఇది ఎక్కడ కట్టమంటున్నారు విష్ణువాలయంలో కనుక గనక మావిడి తోరణాలు కడితే దానికి కూడా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది విష్ణు సాయుధ్య ముక్తి లభిస్తుందట మనకి పువ్వులతోటి కానీ అరటి స్తంభాలతోటి కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండ ప్రణామం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణువుకి ఎదురుకుండా జపహోమ దేవతార్చనలు వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్తారు స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవాడికి పొడిబట్టని దానం చేసిన వాడు కూడా పదివేల అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు అంటే ఎవరన్నా స్నానం చేసి వచ్చారు మనం వాళ్ళకి పొడి బట్టలు అందించామనుకోండి అది కూడా ఫలితమేనట తర్వాత ఆలయ శిఖరం మీద ధ్వజారోహణ చేసిన వారికి వారి పాపాలు గాలికి పువ్వులు తొలగిపోయినట్టుగా పువ్వులు ఎగిరినంత సులువుగా పుష్ప పరాగం పువ్వుల పరాగం ఎగిరిపోతుంది చూడండి అలా పాపాలు పోతాయట నల్లని లేదా తెల్లని అవిస పూలతో హరిపూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం లభిస్తుంది కార్తీకంలో ఏ స్త్రీ అయితే అంటే తులసి చెట్టు దగ్గర గోమయంతో అలికి పంచరంగులతో శంఖము పద్మము స్వస్తికాది స్వస్తిక వేసి నందా దీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల ఆదిశేషుడు కూడా చెప్పలేడట అంత పుణ్యం వస్తుందట అంటే తులసి చెట్టు చుట్టూత చక్కగా శుభ్రం చేయండి ఇప్పుడు గోమయంతో అలకటము అవి మనం చేయలేకపోతాం కదా అందుకని తులసిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవటం ఆ కుండీని చక్కగా కడిగి పెట్టుకోవటము అక్కడ చిట్టి ముగ్గేయటము రోజు దీపం పెట్టడం అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పువ్వులతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు జిల్లేడు అంటే మన వైపు మామూలు జిల్లేలతోటి శివార్చన మనం చేయమండి తెల్ల జిల్లేలతోటి అర్చిస్తాం నార్త్ ఇండియాలో జిల్లేడు పూలు మామూలు పూలే ఇస్తారట కానీ మనం మాత్రం తెల్ల జిల్లేడు పూలు దొరికితే అవి శివార్చనకి అందించండి విశేషమైన ఫలితం లభిస్తుంది తర్వాత మండపాన్ని అలంకరించిన వాళ్ళు హరి చిరస్థాయిగా కైలాసంలో ఉండిపోతారట హరిని కానీ హరుని కానీ హరిహరులలో ఇద్దరిలో ఎవరినైనా సరే మల్లె పూలతో అర్చించిన వాళ్ళ పాపాలు నా సర్వనాశనం అవుతాయి కార్తీకంలో మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయండి రావు జాజి కూడా సమర్పించవచ్చు కానీ వాసన రాని కాగడా మల్లెలతోటి అర్చన మాత్రం పనికిరాదు తులసి గంధంతో పాటు గంధంతో సాలగ్రామ అర్చన చేసిన వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు భగవత్ సన్నిధిలో గానం కానీ అంటే గాన సేవను సమర్పించినా నాట్య సేవని సమర్పించినా కూడా పూర్వసంచిత పాపాలన్నీ పోతాయి మనము చివరికి పునఃపూజ అవి చేస్తాం చూడండి ప్రతి పూజలో స్వచ్ఛోపచారాలు అయ్యాక చివరికి ఏం చేస్తాం అప్పుడు గీతం శ్రావయామి నృత్యం దర్శయామి ఆందోళికానారోహయామి అని చెప్తాం అప్పుడు గీతం శ్రావయామి అన్నప్పుడు ఓ ఒక విష్ణుమూర్తి మీదో ఒక శివుడి మీదో ఓ అమ్మవారి మీదో మనకు వచ్చిన కీర్తన సినిమా పాటలు కూడా పాడతారండి ఏం కాదు సినిమా పాట అయితే తప్పేమిటి భగవత్ ప్రార్థనగా ఉండే పాట ఏ పాట అయినా పాడుకోవచ్చు తప్పేం లేదు ఓ పాట పాడి మనకేమైనా నాట్యాలు భరతనాట్యమో కూచిపూడివో ఇంకోటో వస్తే ఆ నాట్య సేవను కూడా స్వామివారికి ఆయన ప్రీత్యర్థం ఇదిగో నాట్య సేవను సమర్పిస్తున్నాము అని నాట్యం లేదా అంతా పూర్తిగా నాట్యాలే చేయరు పెద్దవాళ్ళు ఉంటారు ఇవి ఉన్నాయి మనము ముద్రలు చూపిస్తారు కదా చాలా ముద్రలు ఉంటాయి నాట్యంలో పతాకము త్రిపతాకము అర్ధ పతాకము అని ముద్రా సమర్పణ కూడా చేయొచ్చు అది కూడా మంచి సేవేనండి వాటి వల్ల పూర్వసంచిత పాపాలు పోతాయట భక్తితోటి అన్నదానం చేసే వాళ్ళ పాపాలు గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకంగా కార్తీక మాసంలో చెప్పబడింది నువ్వుల దానం ఎందుకంటే చలికి ఇది శరత్కాలం కదా షరత్ ఏవేవి ఆశ్వీజ కార్తీకాలు శరద్ ఋతువు ఈ ఋతువు చలికాలం కాబట్టి ఒంట్లో వేడి ఉండదు అందుకే మనం స్నానం చేయమంటారు దాంతోపాటు ఈ నువ్వులు దానం చేస్తే ఆ నువ్వులు వాళ్ళకి ఒంట్లో వేడి పుడుతుంది అది మంచిది అవతల వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడేది కాబట్టి ఇలా చేయమంటారనమాట మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము నువ్వుల దానము ఇవి ప్రత్యేకంగా చెప్పబడతాయి ఆచరించాల్సిన ధర్మాలుగా చెప్పబడతాయి స్నానదానాదులు ఆచరించని వాళ్ళు లోభి అయి యథాశక్తిగా అన్నదానాదులు చేయని వాళ్ళు నూరు జన్మలు కుక్కగా పుట్టి ఇంకంతే వాళ్ళ జీవితం కుక్కలుగా పుడతారట కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదలుగా పుట్టి తర్వాత మరుజనుల గడిది తర్వాత వంద సార్లు కుక్కగా కూడా పుడతారట ఎంత బెదిరిస్తున్నారో చూడండి ఇంతెందుకు మనం ఏదో ఒకటి చేసుకుందాం పురాణ శ్రవణం చేసినా చాలు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాడు సూర్య మండలం మీద నివసిస్తాడట ఇప్పుడు విరివిగా మనకు కనపడుతున్నాయండి కదంబ పుష్పాలు ఇటీవల కాలంలో కదంబ వృక్షాలు సముదాయాలుగా కనిపిస్తున్నాయి చక్క పసుపు పచ్చగా గుండ్రంగా చిన్న లేత పసుపు తెలుపులో కనిపిస్తుంటే కదంబ పుష్పాలు దొరికితే దేవాలయంలో సమర్పించండి చాలా మంచిది కార్తీకంలో ఎవరైతే పూల మాలను తాము ధరించి వాళ్ళు ధరించి తదుపరి కొన్ని పూల మాలికలతో శ్రీహరిని పూజిస్తే వాళ్ళు స్వర్గాధిపతులు అవుతారా అవిశ పూలు మనకు దొరకవండి పురాణాల్లో చెప్తున్నారు ఒక దండం పెట్టుకుని విందాం మాల్యములు తులసి దళాలతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు అయితే కార్తీకంలో ఆదివారం నాడు లేదా శుక్ల నాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా స్నానం ఆచరించడం వల్ల సంకల్ప సహితంగా స్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది సోమవారమే కాకుండా కార్తీక ఆదివారం కానీ శుక్లపాడ్యం అంటే మొదటి రోజు పూర్ణిమ అమావాస్య అంటే చివరి రోజు ఉంటుందిగా పోలి స్వర్గారోహణ అట్లా చెప్పుకుంటాం మనం అప్పుడైనా సరే సంకల్పంగా స్నానం పొద్దున్నే స్నానం చేసేస్తే మాసమంతా చేసిన ఫలితాన్ని పొందుతాం ఆ పాటి శక్తి లేని వాళ్ళు స్నానం చేయలేని వాళ్ళు ఉంటారండి చలికాలం మా వలగాదంటారు పొద్దున్నే లేవలేరు రాత్రి ఉద్యోగాల వాళ్ళు ఉంటారు చంటి పిల్లల తల్లులు గర్భవతులు బాలింతలు పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్ తరచుగా స్నానాలు చేయకూడని వాళ్ళు వీళ్ళందరికీ ఏం పర్వాలేదు అట అండి కార్తీక పురాణం బంగారు పురాణం అండి ఇన్ని రకాలుగా చెప్పేది అసలు ఇంకోటి కనపడదు మనకి ఏం పర్వాలేదు ఈ నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలితాన్ని పొందుతారు నేను చదువుతాను లక్షణంగా హాయిగా మీరు వినండి ఈ ఫలితం మీకు లభిస్తుంది కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరం ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహర్లను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడానికి ఏమీ సందేహం లేదు స్మరిందాం విందాం కనీసం పర్వాలేదు కదా వశిష్ఠుడు చెప్పిందంతా జనకుడు అడుగుతున్నట్టు ఇదంతా విని జనకుడు అడుగుతున్నాడట మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం వస్తుంది మనకు కూడా వస్తుందండి ఇది వర్ణ సాంకర్యాది మహాపాపాలు చేసిన దుర్జనుడు వేదత్రయోక్తాలైన అంటే మూడు వేదత్రయంలో చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకునిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాల్లోనూ ఘోషిస్తుండగా కేవలము కార్తీక వ్రతాచరణ ధర్మ చరణా ధర్మ సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పటం అతిశయోక్తి కాదా ఎలా ఇంత ఏవో చేస్తే కానీ కుదరదు కదా దీంట్లో ఏమిటి మర్మం ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎట్లా నశిస్తాయి గండ్రగొలతోటి కూడా కూలని స మహాపార్వతాన్ని కేవలము కొనగోటి వేలతో కూల్చటం సాధ్యమవుతుందా అగ్నిదగ్ధమైన ఇంట్లో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్ళు తల్లితే అగ్ని ప్రమాదం తొలగిపోతుందా మహానది ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఒక గడ్డిపరక దొరికితే అది వాడిని దరిచేర్చగలుగుతుందా తనకు తానే ఏ కొండ చర్యలోనూ ఏ పడిపోతూ ఏదైనా ఒక ఒక తాడు పట్టుకుంటే ఒక అడవి తీగను పట్టుకుంటే బతికేస్తాడా వాడు చాలా ప్రచండమైన సహాయం కావాలి కదా ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వల్ల పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు దీనికి నీ సమాధానం ఏమిటి అని అడిగారు జనకుడు ప్రశ్నకి మందహాసం చేస్తూ వశిష్ఠుడిలా చెప్పాడట మంచి విమర్శ చేశావు ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలి స్థూల రూపాన్ని ఆలోచించకూడదు అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేకానేక ధర్మ సూక్ష్మాలని మనకు అందిస్తాయి ఆయా సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను గొప్పవి గొప్పవిగాను పరిణమిస్తాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పానల్పతలను సిద్ధింపజేసుకుంటాయి ఒక్కసారి కొంచెంగాను ఒక్కోసారి అసలు చాలా పెద్దవిగాను అయిపోతాయి అవి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర సత్వరజస్తమస్సులనే మూడు గుణాలు ఏర్పడ్డాయి మహామాయ వల్లే సత్వము రజసు తమము అనే గుణాలు ఏర్పడ్డాయి వీటిలలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ రజోగుణం వల్ల ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణం వల్ల ఏర్పడతాయి వీటిలలో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు చాలా చిన్నవైనప్పటికీ కూడా దేశకాల యోగ్యతాదుల వల్ల విశేషమైన ఫలితాలు అందిస్తాయి దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత ఈ బ్రహ్మజ్ఞత కలిగిన వాళ్ళు ఈ మూడిటిని చింతించకుండా చేసేటువంటి సర్వధర్మాలు తామసాలు వీటి వల్ల పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పక్కర్లేదు కదా రాజా అన్నిటికీ కర్మయే మూలం ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువల్ల ఆచరించే ధర్మాలను పై మూడితో పోల్చుకుని ప్రయత్నపూర్వకమైన ప్రయత్ ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులు అది వచ్చినాయి మనకి కార్తీకము శరదృతువు కార్తీకము తర్వాత ఏమో ఇది సోమవారము మనకి ఒక నదీ తీరానికి వెళ్ళాం ఒక దేవాలయానికి వెళ్ళాం అలాంటి చోట ఏది చేసినా ఫలితం లభిస్తుందట పర్వతం అంత ఎత్తున కట్టెల్ని పేర్చి వాటి మధ్యలో గురువు గింజ గింజంత చిన్నది అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెల్ని ఎట్లా కాల్చేస్తుందో సువిశాలమైన నటింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండిగడు మురికి నీళ్ళని ఒక ఇండుపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలని దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తానన్నారు అజామి లోపాఖ్యానం చాలా ప్రఖ్యాతమైందండి అది చెప్పుకుందాం బహుకాల పూర్వము కన్యాకుబ్జంలో అనే క్షేత్రంలో సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడుకి అజామిళుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసి సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలో ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దానితోటే భోజన సేనాదులన్నిటినీ నిర్వహిస్తూ కామాంతుడై వైదిక ధర్మాలు అన్నిటినీ విడిచిపెట్టి కేవలము కామాసక్తుడై ప్రవర్తించేవాడు తద్వారా బంధువులు అతన్ని వదిలేశారు కులం వాళ్ళతన్ని వెలివేశారు కూడా తర్వాత ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి వచ్చినటువంటి అజామిల్లుడు చండాలపు వాడలోని ఒకనొక దాసీదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికే జనాలతోటి కలిసి మధుమాంస సేవన లోలుడై కాలం గడిపేవాడు ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగటం కోసం తాడి చెక్కి చెట్టెక్కి ఒక కమ్మ విరగటం వల్ల కింద పడి మరణించింది అజామిల్డు అమితంగా దుఃఖించేవాడు అప్పటికే ఆ దాసి దానికి యవ్వనవతి అయిన ఒక కూతురు ఉండేదట తనకి కూతురు వరస అని ఆలోచించకుండా ఆ పిల్లను వరించి ఆమెతోటే కామోపభోగాలన్నీ అనుభవించేవాడట అయితే క్రమంగా ఆ కూతురు ఎందే అంటే కూతురు వరస అయిన అమ్మాయి ఎందే చాలా మంది సంతానాన్ని కూడా పొందాడు కానీ వాళ్ళందరూ చిన్నతనంలోనే మరణించారు అందరూ కడతేరిపోగా చిట్ట చివరి మిగిలిన పిల్లవాడికి మాత్రం నారాయణని అని పేరు పెట్టి అమిత ప్రేమతోటి పెంచుకునేవాడట తను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడు పిల్లవాడిని గుర్తు చేసుకుంటూ నారాయణ నారాయణ అని పిలుస్తూ తన్మయుడు అయ్యేవాడు అన్న పిలుస్తూ సంతోషంగా ఉండేదన్నమాట కొంతకాలం గడిచిన తర్వాత అజామయుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతని జీవుని తీసుకుపోయేందుకు ఎర్రని గడ్డములు మీసాలు కలిగి దండపాశాలను ధరించి భయంకర రూపలైన యమదూతలు వచ్చారు వారిని చూడగానే గడగడలాడిపోయిన అజామల్డు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా తన స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుడి కోసమై నారాయణ నారాయణ ఓ తండ్రి నారాయణ రా రా అని పదే పదే పిలిచాడట ఆ పిలుపు అతని కొడుక్కి వినిపించలేదు అతను రానులేదు కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణి విని వెనక్కి జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైనటువంటి విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే వాడే కానీ మీరు తీసుకుని వెళ్ళతగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మాంబర పద్మమాలాంబర వసనులు అయినటువంటి ఆ పవిత్ర విష్ణు పార్షదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు యక్షగంధర్వ సిద్ధచారణ కిన్నర విద్యాధరులో వాళ్లలో ఏ తెగకి చెందిన వాళ్ళు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మవ్రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకెళ్తామంటున్నారు అని అడిగితే విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఈ విధంగా నాలుగో రోజు పారాయణ పూర్తయిందండి అజామిలు తీసుకెళ్ళటంలో కలిగినటువంటి ఏమిటి తర్కం అనేది మనం రేపటి భాగంలో విందాం నమస్కారం